ఉండాలి అందరు దివిల పండుగ జోష్లు ఉన్నట్లు ఉన్నారు కదా చెర పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు భద్రంగా ఉండురి చలో మనం ఇయాల సామెత చెప్పుకుందామా పొమ్మన జాలక పొగమెట్టినట్టు అని అంటారు కదా అంటే ఎవల్నన్నా వదిలించుకోవాలంటే వాళ్ళను డైరెక్ట్ గా ఒమ్మనక అవి ఇవి రిక్నాలు తీస్తా ఉంటారు అట్లా చేస్తే వాళ్ళకు యాస్తకచ్చి వాళ్ళే ఓతారని అనుకుంటారు కానీ అట్లా చేసుడు మంచి పని కాదు ఏదన్న ఉంటే ముఖం మీదనే చెప్పాలి అదే మంచి తరిక కదా చలో మనం చెక చెక్ చెకసన్స్ లకు వదామా పోయే ముందు ఏముంటాయి అవే గుసగుసలు పెట్రోల్ మీద 40 వెంచి 5 రూపాయలు తగ్గించిన కేంద్రం సారు ముచ్చటిని దేశభక్తులు ఆయుతున్నారు ఇచ్చంత్రం చేస్తే గీస్తే గిసొంటిది చేయాలి ప్రాంక్ దీని దూషణలు ఆయుతున్నారు షాక్ మా ఊరికి బస్సు లేదు సారు అని రాసింది లెటర్ 8వ తరగతి చదువుతున్న గీ బుజ్జమ్మ సూపర్ కేసిఆర్ వర్సెస్ ఈటెల పోరీది అంటున్నారు చెయ్యలు ఈటెల గెలిచిన గా గెలుపు బీజేపీదే అంటున్నారు పువ్వులు సీఎం జగనాలు సారి వేల్తున్నాయి బాంబులు ఈ పటాకులు చూసినోళ్ళు కొనుక్కోబోతున్నారు ఫుల్ దీవిల పండగలే సెంటర్ సర్కారు దేశ ప్రజలందరికీ దిమ్మ తిరిగిపోయే శుభవార్త చెప్పింది ఈ వార్త తిన్నాక ప్రజలంతా ఆనందం వట్టలేక కింద పడి కొట్టుకుంటారు కావచ్చు మోడీ సార్ బొమ్మకు ఎంటనే పాలాభిషేకాలు చేస్తారు కావచ్చు గజమాల లేచి సార్కు అర్చనలు పూజలు కూడా చేస్తారు కావచ్చు ఎంత మంచి వార్త చెప్పుర్రి దేశ ప్రజల మీద ఇంత ఫికర్ ఉంటే ఇంత మంచి పని చేస్తారు చెప్పుర్రి దివిలి పండుగలే దేశ ప్రజలందరికీ ఓ చిచ్చు బుడ్డేసుండి శుభవార్త చెప్తున్నా మిత్రం నా శుభవార్త విని మీ దివిలి పండుగను ఇంకింత సంబరంగా చేసుకోవాలని కోరుకుంటున్నా మీరంటే నాకు చాలా ప్రేమ నేను అగ్గిమంట పెట్టిన ధరలు మీ బతుకులతోని చెలగాట మాడుతున్నాయని నాకు ఇప్పుడిప్పుడే జర సమజైతున్నది నేను ఇప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే మొన్న కొన్ని రాష్ట్రాల్లో జరిగిన బై ఎలక్షన్ల ఓడించినట్టు ఓడించినట్టే ఉన్నారు అందుకే నేను సొయ్యి మీదకి వచ్చి మిమ్మల్ని నా దిక్కు దింపుకునే ప్రయత్నం చేస్తున్నా అదే ఏందో చెప్పుకోర్రి నీకంత కష్టం అద్దు తీయుర్రి నేనే చెప్తా పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించిన పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించిన వావ్ ఈ వార్త నా నోట ఇనంగనే మీకు ఉన్న జాగల్ని లేచి ఇంతెత్తు దుంకి కెవ్వున కీకి పెట్టి జై మోడీ సార్ అని ఒర్లాలని ఉంది కదా అయితే ఆలస్యం ఎందుకు అనుర్రిగా అందుకోర్రి జై జై అనుర్రి అన్నట్టే ఉన్నది కదా ఇప్పుడు సెంట్రల్ సర్కార్ తీరు చూస్తుంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టెలు అన్నట్టు పెట్రోల్ డీజిల్ అనే రెండు దెబ్బలకు లెక్కలేని బతుకులు ఆగమైన ఇది అందరికి ఎరుకున్న ముచ్చట్ని అవి రెండే కదా మేము వెంచినమని కేంద్రం సక్కులు వలికింది గాని అవిటి మీదనే సర్వం ఆధారపడి ఉన్నది ఉప్పులు పప్పులు ఇట్లా అన్నిటి రేట్లు కొండెక్కిపోయినాయి దీంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు బతుకుడు భారమైపోయింది పెరిగిన ధరల మీద పబ్లిక్ అంతా పర్షాన్ పర్షాన్ ఉన్నారు మోడీ సార్ దయదర్శి కరుణిస్తే అయ్యా బాంచన్ అని మా బతుకులు మేము ఎలా తీసుకుంటాం అని బీద ప్రజలు ఎదురు చూడవట్రి అసొంటి పేదోళ్లను ఇంకెంత కాలం పిండి పిప్పిన చేస్తాం అని సెంట్రల్ సర్కార్ బగ్గా ఆలోచన చేసినట్టుంది గందుకే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి మా గొప్ప పుణ్యం మూట కట్టుకున్నది ఎలక్షన్ ముందుగల అంటే 2014 ముందుగల పువ్వు పాటోళ్లు 35 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తామని చెప్పిర్రు ఏమంటే అధికారంలోకి రాగానే అన్న మాట రివర్స్ లా వీటి ధరలు పెంచుకుంటా పోతనే ఉన్నది ఇక పార్టీలున్న లీడర్లు మోడీ సార్ తానా అంటే తందానన్నట్టు మాట్లాడవట్టిరి పబ్లిక్ అప్పుడు దాకా కింద మీద మూసుకొని పెంచిన ధరలకే అయ్యా బాంచన్ అన్నారు సారుగ్గా అయ్యా బాంచన్ బగ్గా నచ్చినట్టుంది గందుకే మా గొప్ప మెహర్బానీ చూపెట్టిండు అన్న మాట అయితే ఈ తగ్గించిన ధరలు మళ్ళా ఎప్పుడు వెరిగి ప్రజలను గావర పెడతాయో తెలివై అంటున్నారు సెంట్రల్ సర్కార్ నిర్ణయాలను బగ్గా పాటించి దుష్టులు ఈ మధ్య ఫేస్బుక్ లలో పిచ్చి పిచ్చి ప్రాంకులు మస్తు చేస్తున్నారు పోరగాళ్ళు నేను అసలు చూసినప్పుడల్లా గి పోరాళ్ళకు పిచ్చి గిట్ట పట్టిందా ఏమీ అనుకునేదాన్ని కానీ నేను ఫస్ట్ టైం ఓ మంచి ఫ్రాంక్ వీడియోని చూసిన చూడంగానే గి పోరం కడుపు చల్లగుండా అని అనుకున్నా ఓ పోరాళ్ళ చేస్తే గిసొంటి మంచి పనికొచ్చే ప్రాంకులు చేయుర్రి ఇగో గిడ ఓ పెద్ద మనిషి బుడ్డ పిల్లగాడు ఉన్నారు కదా గిలు ఏమైతారో ఏమో తెలియదు గాని మస్తు ఆకలితో ఉన్నారని మాత్రం అర్థమైతుంది పాపం ఏం మనసున పట్టక అటు ఇటు మెసులుతా ఉన్నారు ఇంతలోపే ఓ పిల్లగాడు గిల్లు చూడక ముందుకే జ్యూస్ బాటిల్ తిననీకి వెట్టిపోయిండు ఆ పెద్ద మనిషికి వీటిని చూసి గాయన ముఖంలా సంతోషమైతే ఆయన ముఖము ఎట్లా వెలిగిపోతుందంటే గ విలవ ఆకలితోటి అలమటించటోళ్ళకే అర్థమైతుంది
ఇక ఆయన అవి చూసి మస్తు సంతోషపడి ఆ బుడ్డపిల్లగాని లేపి తినిపిస్తుండు తాగిపిస్తుండు మంచిగా. కానీ ఈ ఒవ్వలు పెట్టిపోయారో ఆయనకు మాత్రం అర్థమైతలేదు. దిక్కులన్నీ చూసి మీదికి కూడా చూసి కృతజ్ఞత భావంతో కళ్ళలకు నీళ్లు తెచ్చుకున్నాడు. బగ్గి పిల్లగాడు ఎంత మంచి పని చేసిండు కదా, ఎవలో గాని కడుపు సల్లగా ఉండాలి అని నాకు కూడా అనిపించింది. మీ అందరికి కూడా అనిపిస్తుంది కదా, ఇగో మీ అందరికి కూడా గిసొంటోళ్ళు ఏమన్నా కనబడితే ఒప్పుక్కడ అన్నం పెట్టుర్రుల్లా, మంచి పని చేసిన వాళ్ళు అవుతారు, మనకు కూడా ఇంత పుణ్యం దొరుకుతుంది. ఇయ్యాలి రేపు పిల్లలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి, వాళ్ళ ఇంటి గురించే కాదు ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, అవిటితోని ప్రజలు ఏం తకలీఫులు పడుతున్నారు, ఈ సమస్య తీరాలంటే నేను ఏం చేయాలా అని బుడ్డ మైండ్తోనే ఆలోచించి చాలా పెద్ద పరిష్కారం చేస్తున్నారు. అచ్చంగి వైష్ణవి లెక్కని అదేందో మీరే చూడాలి. ఈ పొలం చూస్తున్నారు కదా, పేరు వైష్ణవి, 8వ తరగతి చదువుకుంటున్నది. కానీ ఈ పిల్లకు వాళ్ళ ఊర్లకు బస్సు రాక అక్కడ పబ్లిక్ పడుతున్న తక్లీఫుల గురించి బగ్గర అంది పెట్టుకున్నది. దీని పరిష్కారం కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఊరోళ్ళందరికీ ఎటన ఓవాలంటే ఎసుంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాలి అని ఆలోచించింది. గింత చిన్నీడుల వైష్ణవి ఊరి మీద ఫికర్ పడ్డదంటే రేపు దేశం గురించి కూడా ఆలోచిస్తుంది కదా, మన దేశం ఎదగాలంటే ఏం చేయాలన్నది కూడా వైష్ణవి ఆలోచిస్తుంది. ఇంతకు వైష్ణవి ఏం చేసిందంటే రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉన్న వాళ్ళూరు చిడేడుకు బస్సు సౌలత్ లేదా, దీంతో ఊర్లో చాలా మంది హైరాన్ అవుతున్నారట. నెల నిండిన ఆడోళ్లకు పెద్ద మనుషులకు పేటలున్న దవాఖాన పోవాలంటే బస్సు లేక మస్తు పరిశాన్ అవుతున్నారట. ఎడ్ల బండ్లు లేదా ఆటోలు వస్తేనే అవిట్లలో పోతున్నారట. మళ్ళీ స్కూల్ కు తన తోటి పోరగాన్లకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నదట. దీంతో వైష్ణవి బగ్గా ఆలోచించింది. ఇక్కడక్కడ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసుడు శుద్ధ దండు అనుకున్నట్టున్నది. కొడితే ఏనుగు కుంభస్థలం మీదనే కొడితేనే ఫాయిదా ఉంటదని తన చిన్న బుర్రల పెద్ద ఆలోచన చేసింది. అంతే, ఇగో ఇట్లా పేపర్ పెన్ను పట్టుకుని మా ఊరికి ఆర్టీసీ బస్సులు సరిగా లేరు అని ఏకంగా సుప్రీంకోర్టు పెద్ద సారు ఎన్వీ రమణకు లెటర్ రాసింది. ఇట్లా నేను బడికి పోయే యాళ్లకు ఆర్టీసీ బస్సులు సరిగా నడుపుతలేరని లెటర్ల కుల్లం కుల్ల రాసింది. సారు మా ఊరికి బస్సులు యాళ్ళ కచ్చటట్టు చేయరు అని రాసింది. అంతే, సార్ ఆ లెటర్ చదివి కరిగిపోయిండు. ఆలస్యం చేయకుండా టీఎస్ఆర్టీసీ అధికారులకు చెప్పంపిండు. ఆర్టీసీ ఎండీ సజ్జనారి ముచ్చటను సీరియస్ గా తీసుకున్నాడు. వెంటనే చిడేడుకు బస్సులు పోయేటట్టు కార్వాయి చేసిండు. సుశీరా వైష్ణవికి గీళ్లనే ఎక్కడి నుంచి నరకస్తే పనులు అయితే అని ముచ్చట ఎరుకున్నది కదా. మళ్ళా గింత చిన్నీడుల వైష్ణవి ఫికర్ కు సలాం చేయవలసిందే కదా. ఇగో మీకు మంచి ఇగరం గల్ల ముచ్చట చెప్పబోతున్నా, మీరు కూడా దాన్ని తయారు చేసుకోరు. స్టైల్కు స్టైల్ ఉంటుంది, పెద్ద ఖర్చు కూడా ఉండదు. దేని గురించి చెప్తున్నా అని అనుకుంటురా, స్టవ్ కమ్ కట్టెల పొయ్యి గురించి చెప్తున్నా. ఏమైంది ఈ రాజమణికి అంత పిసపిస చేస్తున్నది అని అనుకుంటురా, గదేం లేదుల్లా, మంచి ఇగరం గల్ల ముచ్చటనే చెప్తున్నా, మీరు కూడా చూడుర్రా పారి. చూస్తున్నారు కదల్లా, స్టవ్ కమ్ కట్టెల పోయి ఎట్లా కడుతున్నారో మీరే చూడుర్రి. సిమెంట్ ఉస్కే రాళ్లతోని ఎంత మంచిగా తయారు చేస్తున్నాడో. రాళ్లతోని కట్టినాక మళ్ళా గదాన్ని మట్టితోటి మంచిగా మెత్తుతున్నాడు. ఈ పొయ్యిని చూసిన వాళ్ళు అయితే ఈ పిల్లగాడు మా ఇంటికి కూడా వచ్చి మంచిగా కట్టించిపోతే మంచిగుండు అని అనుకుంటున్నారు. కానీ గది కాని పని, మీరే ఒకటికి 10 సార్లు చూసి తయారు చేసుకోర్రి. 3 అంతరాలు ఉన్నాయి కదా, ఇక మీదంతరం మీదనేమో గిన్నెలు పెట్టుకొని ఉడికించుకోనికి, 2వ అంతరంలోనేమో కట్టెలు పెట్టనికి, ఇక 3వది కింద ఉన్నది కదా, దాంట్లో బూడిద పడుతుంది అన్నమాట. మస్తు హల్కగా ఎత్తిపోయచ్చు, మస్తు నీట్గా ఉంటుంది. ఇక మరి గిదాన్నే అంటారు ఇగరం గల్ల ముచ్చట అని. ఇక ఎటు గ్యాస్ రేట్లు అయితే మస్తు పెరిగినాయి కదా, మనం గిది ఇంటి వెనుకనో ఇంటి ముందటనో తయారు చేసుకొని దీన్ని వాడుకుంటే మస్తు పైసలు ఖర్చు తప్పించిన వాళ్ళం అవుతాము. గిదన్నే అంటారు మరి ఈగరం గల్ల ముచ్చటాని. మీకు కూడా అనిపించింది కదా, హుజూరాబాద్ ఎలక్షన్లు ఒడిచినాక కూడా ఇంకా లీడర్ల కడుపు మంటలు సల్లారలేనట్లున్నాయి. ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు ఆట్ తూట్ మాటలు అనుకుంటూనే ఉన్నారు. పువ్వు చెయ్యి ఒకటయ్యి కారును బోల్తా కొట్టిచ్చిర్రని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. ఈటెల గెలుపు పువ్వుది కాదు ఆయనదే అని, కాదు కాదు ఈ లడాయి ఈటెల వర్సెస్ కేసీఆర్ లెక్కనే ఉందని చెయ్యొల్లు అంటున్నారు. అగో చూడుర్రి ఇద్దరు చెయ్యి లీడర్లు ఏమంటున్నారో. అయితే అంగలూరు కాకపోతే సింగలూరు అన్నట్టే ఉన్నారు మన లీడర్లు. హుజూరాబాద్ ఎలక్షన్లు ఓడిచినాయి, ఎక్కడదక్కడ చల్లబడ్డది, ఈటెల గెలిచి అమ్మయ్యా అని ఇప్పుడిప్పుడే జర రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ లీడర్లు మాత్రం ఇంకా హుజూరాబాద్ ను కాక మీద పెట్టాలని చూస్తున్నట్టే కానొస్తున్నది. హుజూరాబాద్ ఎలక్షన్లు పార్టీల నడమ కాదు, కేసీఆర్ ఈటెల పంచాదని చెప్తున్నారు షెయ్యి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సారు, మళ్ళగా పార్టీ నేత మధుయాష్కి సారు. కేటీఆర్ సీఎం కుర్షికాన్ని కేసీఆర్ కు ఈటెలకు పిడిపడ్డదని అంటున్నారు. అక్కడి నుంచి సురువైన వాళ్ళ తాకులాట హుజూరాబాద్ దాకా వచ్చిందని అంటున్నారు. అగో షబ్బీర్ అలీ సార్ ఎందుకు అంటున్నాడు, పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము కూడా ఉన్నాము, మాకు అడగకుండా నీ కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటే ఎట్లా అన్నట్టు ఆయన ఫీలింగ్ ఇచ్చిండు. దానికి పచ్చబడ్డది ఆ పంచాయత్ పోయిపోయి భూముల దగ్గర పోయింది, భూముల దగ్గర పచ్చబడ్డకు పోయింది, ఆడికి వెళ్ళి కమిషన్ల మీద పోయింది, కమిషన్లకి వెళ్ళి రాజీనామా. ఇది కానీ
అట్లనా సారు వాళ్ళ పంచాయత్ అక్కడి నుంచి సురుబై మాలాసిన మలుపులు తీసుకున్నది. అయితే లాస్ట్ కి ఇక వాళ్ళని పాము ముంగిసల లెక్కనే చేసి పారేసింది కదా ఈ హుజూరాబాద్ పోటీ. కేసీఆర్ సార్ కూడా ఈటల సార్ విషయంలో జర ఘోషణ చేయవలసిందేనే. ఎన్నో ఎండ్ల సంది పార్టీని నమ్ముకుని అని ఉంటున్నాడు. అసలు పెద్ద మనిషిని పక్కకు పెట్టి కొడుకును ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు అస్సలు మంచి ముచ్చట అయితే కాదు. పెద్ద మనుషులు అన్నట్టు కుస్తికి నువ్వు కుప్పకు నేనన్నట్టే చేసిండు. కానీ చూస్తుంటే ఈటల సార్ కేసీఆర్ మీద ఇప్పుడు గెలిచినట్టే రేపు ముఖ్యమంత్రిగా కూడా పోటీ చేసి గెలిచినట్టే ఉన్నాడని అనిపిస్తున్నది. అగో వాళ్ళ పార్టీకి ఓట్లు ఎందుకు తక్కువ పడ్డాయి అన్న ముచ్చట మీద కూడా సార్ ఏందో చెప్తున్నాడు. ఎందుకు ఇట్లా మనకు ఓట్లు తగ్గిపోయినాయి, ఎందుకు మన అభ్యర్థి లేడుగా ఫీల్డ్ వచ్చినారు అనే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఓపెన్ గా డిస్కషన్ చేసుకున్నాం. దాని మీద చాలా వివరణలు ఇచ్చిన తర్వాత కూడా మీకందరికీ కూడా తెలుసు ఈ ఫైట్ పార్టీల మధ్య ఫైట్ కాదు, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫైట్ కాదు. ఇది ఫైట్ దేవర్ నుంచి వ్యక్తుల ఫైట్, భూముల పంచాయత్ ఫైట్, కాళేశ్వరం డబ్బులు మీద పంచుకున్నాడు దాని మీదనే ఇది పంచా. అవునా సార్, మీకు ఓట్లు పడకపోనికి వాళ్ళ పంచాయతీ ఎట్లా కారణమైతుంది? మీ కొత్త అధ్యక్షుడు రేవంత్ సార్ చరిష్మా ఏమి చూపించలేదని అనకపోయిర్రా. ఉరుమురు మీ మంగళం మీద పడడు అంటే గిదే కావచ్చు. మీరు కూడా రంగంలోకి దిగి పబ్లిక్ ను మీ దిక్కు మలుపుకునే పని చేసేది ఉండేని. అగో మధు యాష్ కి సార్ కూడా ఏదో మాట్లాడుతున్నాడు. దుబ్బాకు జరిగిన ఉప ఎన్నికలు కానీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు కానీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు కానీ కాంగ్రెస్ ఓటర్లు పాల్గొనడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరాశ కలిగించే విషయమైనా. ఏమో సార్, మీరు రువ్వడి మీద ప్రచారం చేస్తుంటే మీకే ఓట్లు పడినేమో, వాళ్ళు రువ్వడి మీద ఉన్నారని మీరు సలవాడడి చేసి బీజేపీ పార్టీ ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా అధిక ధరలతోటి వ్యవసాయ చట్టాలతోటి ఇటు రైతులని నిరుద్యోగ కల్పన లేకుండా దేశ యువత ఆగమైపోతా ఉంటే దేశ ప్రజలని కాలి పెట్రోల్ డీజిల్ ధరల పైననే 350,000 కోట్లు తన్నుకుంటూ దోచుకుంటున్న ఈ ప్రభుత్వాలు నిన్నటి ఫలితం బీజేపీ గెలవడం అంటే తెలంగాణ బిడ్డల పరిస్థితి వెంకమే దేశ కనం లేచినట్టయింది. ఏమో సారు, పబ్లిక్ కూడా పైసలు ఎవలిస్తే వాళ్ళకు ఓట్లు గుద్ది వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టుకుని దేశం కోసం ధర్మం కోసం రాత్రింబగళ్ళు పనిచేస్తున్న పార్టీకి పట్టం కట్టిరు గంతే. హుజూరాబాద్ లో గెలిచినామనే జోష్ మీదనే కదా సెంట్రల్ సర్కారు పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించింది. మరి ఈటెల సారు హుజూరాబాద్ అన్న తీరుగా ఏ లెవెల్ ఉద్ధారకం చేస్తాడో చూడాలి అంటున్నారు ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇప్పుడు చెక్కాచెక్ చెక్కాస్ న్యూస్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, జల్దిన సురసురు వార్తలు కలిసి వస్తా. ముఖ్యమంత్రి జగనాల సారు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నాడో ఏమో, అగో జగన్ బాంబు అవతారం ఎత్తిండు. ఈ బాంబులు తుస్ తుస్ అని అస్సలు అనయి, డామ్ డామ్ అనే అంటాయి. సార్ పథకాలన్నిటికీ వాళ్ళ నాయన వైఎస్ఆర్ సార్ పేరే పెడుతున్నాడు. గందుకే గీ పటాకులు తయారు చేసేటోళ్లకు పటాకులకు జగనాల సారు పేరు పెట్టాలని తోచినట్టున్నది. అగో చూడుర్రి జగన్ పటాకులు ఎట్లా వెళ్తున్నాయో. చూస్తున్నారు ఇక్కడ పటాకుల మీద ఎవరి ఫోటో ఉన్నదో, బగ్గ పాటించి చూడురి. ఓ అన్న జరక డబ్బాను మంచిగా చూపియరాదు. అరే వా, ముఖ్యమంత్రి జగన్ అల్సర్ బొమ్మ అంటే ఇవి జగన్ పటాకులు అన్న మాట. సుర్సూరు బత్తీలు, భూచక్రాలు, పూర్ణిలు ఇట్లా చాలా పటాకులకు జగన్ అల్సర్ ఫోటో పెట్టి అమ్ముతున్నారు కదా. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్నంలో ఇట్లా జగన్ అల్సర్ పటాకులు టప్ప టప్ప వెళ్తున్నాయి మాలాస. ఈ పటాకులు ఇప్పుడు ఏపీలో బగ్గ అమ్ముడు పోతున్నాయట. ఎవరు చూడు దుకుణం ముంగటికి వచ్చి మాకు జగన్ పటాకులు కావాలని గా బాంబులు తుస్తూ అనకుండా డామ్ డామ్ అని మాంచిగా వెళ్తున్నాయని కొనుకపోతున్నారట. బగ్గ దుకుణ పోలకు కూడా గిరాకీని చూసి మస్తు సంబరం అవుతున్నదట. అగో జగన్ పటాకుల మీద గీ అన్నయ్య అంటున్నాడు, తాడు బాంబులు లాగుంది, ఈ వచ్చిన కస్టమర్లు అందరూ బాగా తీసుకెళ్తారు, బాగా పేలుతున్నాయని. జగన్ ఆట బాంబులు రేటు కూడా తక్కువ ఉన్నాయి. మిగతా వాటితో పాటు ఈ కాకర పోతులు, ఈ షాట్లతో పాటు ఇవి కూడా అడిగి తీసుకెళ్తున్నారు, బాగా పేలుతున్నాయని. రేటు కూడా తక్కువే ఉంది.
అట్లనా అన్న, ఇవి జగన్ ఆటం బాంబులా? సార్ బొమ్మ పెట్టగానే అందరు ఎగవడి ఎగవడి కొనుక్కోపోతున్నారని చెప్తున్నాడు. మంచిదే కదా, అక్కడక్కడ లక్షలు పోసి పటాకుల దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు గిరాకులు లేక ఈగలు చూపుకున్న కథ అయిపోతున్నది. కరోనా దెబ్బ మళ్ళా వానల చూపుడుతోని పటాకులు కొనుక్కోపోయిన ఎవ్వరు కూడా వస్తలేరని దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు అరవరవవుతున్నారు. కానీ గసంటోళ్లల్లా జగనాల్ సార్ ఫోటో జోష్ నింపిందని చెప్పాలి. హాట్ కేకులు లెక్క అమ్ముడు పోతున్నాయట పటాకులు. ఇది చూసి చాలా మంది హర్రే మాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చి మిడకవడలేదు, మంచిగా మేము కూడా సార్ ఫోటో ఇట్లా పెట్టుకుని పటాకులు అమ్ముకుంటుంటాం కదా అని అనుకుంటున్నారట. సార్ ఫోటోకు గీతీర్గా వాల్యూ ఉందంటే రేపు రేపు ఏ పండుగ వచ్చినా జగనాల్ సార్ బ్రాండ్ ను వాడుకోవాల్సిందే అని అంటున్నారు ఈ పటాకుల బిజినెస్ చూసిన వాళ్ళు. మీ అందరికి దీపాలు అనగానే ఏం గుర్తొస్తుంది? పొద్దుగాలన లేచి పనులు చేసుకుని పూజలు చేసుకుని హారతులు ఇచ్చుకున్నాడు గుర్తొస్తుంది. ఇక పొద్దుకంగానే దీపాలు పెట్టుకున్నాడు, కాకరొత్తులు కాల్చుకున్నాడు, లక్ష్మీ బాంబులు సుతిల్ బాంబులు కాల్చుకున్నాడు గుర్తొస్తుంది కదా. కానీ గిడ ఊరు పేరే దీపావళట, గమ్మత్ అనిపిస్తున్నది కదా. మరి ఈ ఊరికి ఈ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం పాండ్రి. ఈ ఊరికి ఈ పేరు ఎందుకు వచ్చిందనంటే, శ్రీకాకుళాన్ని పరిపాలించే రాజు కళింగ పట్టణానికి గుర్రం మీద వచ్చేటోడట. రాజు గీ ఊరు మీదకి వెళ్ళి రోజు పోయేటోడట. ఒకరోజు బాగా ఎండ కొట్టిందంట. ఆ ఎండకు రాజు తట్టుకోలేకపోయి ఆయనతో చెక్కరచ్చి కింద పడ్డాడట. అక్కడే చుట్టుపక్కల జనాలు శేనువాళ్ళు వేసుకుంటోళ్ళు రాజును చూసి మంచినీళ్ళు ఇచ్చి మర్యాదలు చేసిర్రట. రాజు కోలుకున్న తర్వాత వాళ్ళు చేసిన మంచి పనికి రాజు మస్తు సంతోషపడి మెచ్చుకున్నాడంట. ఆ రోజు దీపావళట, గందుకే రాజు గీ ఊరికి దీప వాళ్ళని నామకరణం చేసిండట. అప్పటి నుండి ఇప్పటిదాకా రెవెన్యూ రికార్డులో కూడా ఈ ఊరి పేరు దీపావళనే ఉందంట. అందుకే దీనికి దీపావళని పేరు వచ్చిందన్నమాట. ఇక ఈ ఊర్లో ఏం దక్కో 1000 మంది దాకా ఉంటారట. రైతులు అంటే ఈ నడుమ అందరికి మజాకే అయిపోయినది. వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళు ప్రతాపం చూపెడుతూనే ఉన్నారు. పెద్దగా చదువుకోలేదు, ఏమన్నా పడిజత్తడు అని అనుకుంటారు కావచ్చు. గందుకే రైతు మీదకి పెద్ద మొగళ్ళు లేచినట్టే లేస్తారు. అగో చూడుర్రి, ఓ జాగల పోలీసులు రైతుల మీదకి ఎట్లా ఎగబడుతున్నారో. అరే రే రే, ఏం కొట్టుకున్నాడు? అది రాళ్ళు ఇసురుకుంటున్నారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆయన తెవలి అన్న నెత్తులు వలిగిపోతే పానాలు పోతే గంతగానం రాళ్ళు ఎందుకు ఇసురుకుంటున్నారు మీరంతా? పోలీసు వాళ్ళు ఆడోళ్ళు అంటలేరు, మగోళ్ళు అంటలేరు. ఈడ్చి ఈడ్చి అవతల నూక్ పెడుతున్నారు కదా. అయ్యో, గంతగానం రైతుల కోపం ఎందుకు వచ్చిందో ఏమో. విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట చక్కెర ఫ్యాక్టరీలో ఇట్లా జరిగింది. ఆ ఫ్యాక్టరీలో వీళ్ళంతా ఇంతకు ముందు గల్లా పనిచేసారు. మళ్ళీ ఫ్యాక్టరీకి చెరుకు ఇచ్చిన వాళ్ళట. వాళ్ళు కష్టం చేసిన పైసలను ఇయ్యాలి ఇస్తాం రేపిస్తామని నూక్కుంటా నూక్కుంటా ఏండు గడిపేస్తున్నారట. కానీ బుడ్డ పైసలు కూడా చేతిలో పెడతలేరట. దీంతో వాళ్ళకి ఇట్లా రేషాలు వచ్చినాయి. మీ దళాల మాటలు మాకు వినిపించద్దు, మా పైసలు మా ముఖం మీద పడేయరు అని ఇట్లా ఆందోళనకు దిగారు ఫ్యాక్టరీ ముంగట. అక్కడికి వచ్చిన పోలీసులు వాళ్ళ మీద ఇట్లా ప్రతాపం చూపించారు. ఈ నుంచి నడుస్తారా లేదా అని పోలీసులు బెదిరించడాకలు ఎట్లా పోతాం, మా పైసలు మాకు ఇచ్చేదాకా నుంచి కదలమన్నారు. దీంతో పోలీసులు వాళ్ళ మీదకి ఎగబడేసరికి వాళ్ళ కోపం వచ్చింది. ఇట్లా రాళ్లు తీసుకుని వాళ్ళ మీదకి పోయారు. అగో ఈ పెద్ద మనిషి ఏందో చెప్తున్నాడు. స్వాధీనం చేసుకోవాలి. అంతకుముందు రాజుగారికి ఉండి ఫ్యాక్టరీలు, ఆయన కూడా డబ్బులన్నీ తినేసి బినామీ అప్పులు చేసేసి హైదరాబాద్ మద్రాసు చెక్కేసేటప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకుని ఈ ఫ్యాక్టరీలు నడిపింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలి. ఫ్యాక్టరీ చెల్లించాల్సిన డబ్బంతా కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం వివిధ రూపాల్లో సాగుతుంది. నువ్వు అన్నట్టు సర్కార్ తన కబ్జాలకు తీసుకుంటే మీరు చేసిన కష్టం న్యాయం జరుగుతుంది. కష్టం చేపించుకుని ఇట్లా పారిపోవడం మంచి పని అయితే కాదు. ఈ పోలీసులు కూడా బాధితుల పక్షాన్ని నిలబడి న్యాయం చేపియాలే గాని మిమ్మల్ని ముంచాలన్న దిక్కు నిలబడేందో ఏమో అర్థమే కాదు. ఈ పోలీసుల రేషమేందో గానీ ఆ పోలీసుల మొంగడు చూపించుంటే వీళ్ళ పైసలు వీళ్ళకి ఇయ్యడా? ఏందో పోర్రి, అటు వాళ్ళంతకే ఉన్నారు, ఇటు పోలీసులు అంతకే ఉన్నారు. అగో ఇంకో అన్న ఏందో చెప్తున్నాడు. 7-8 సంవత్సరాల నుంచి చెరుకు పండిస్తున్నాను. నాకు 3 సంవత్సరాలు బట్టి బకాయి రాలేదు. నేను 5 ఎకరాలు కౌలు తీసుకుని ఆ కౌలు రైతుకి భూమికి డబ్బు చిట్టి కట్టుకుంటూ నేను పండించుతాను. నాకు ఇప్పుడు 2 లక్షల రూపాయలు కేవలం ఫ్యాక్టరీ తరఫు నుంచి నాకు చెరుకు బకాయి రావాలి. నా పిల్లలు చదువుతున్నారు, నాలాంటి ఎంతోమంది ఇబ్బందులు పాడవుతున్నారు. అవి ప్రభుత్వం కూడా కల్పించుకోలేదు. ప్రతి సమస్యకి మేము ప్రభుత్వం మేము మీకున్నాం మీకున్నామని అందమే కానీ రైతుల్ని రోడ్డెక్కించి ఈడ్చి పరిస్థితి వస్తుందని మేము ఇప్పుడు కలగంటున్నాం. అవునే, కష్టం చేసిన పైసలు నేండ్ల కేండ్లు ముడి కింద పెట్టుకున్నాడు అయితే మంచి తర్వాయి కాదు. మీరు ఆరుగాలం వండించిన పంట మీద వాడు మునాఫా కొట్టేసి మంచిగా గడ్డకొట్టాడు. అసలు వాళ్ళు మీరు మాత్రం బుడ్డ పైస లేకుండా బిక్కు బిక్కుమనాలి. మీ ధర్నలా న్యాయం ఉన్నది అయ్యా? ముఖ్యమంత్రి జగనాల్ సారు పోలీసోళ్లు జర బాధితుల పక్షం ఉండి మసలాడుర్రే, గిసుంటి ఇవ్వాలనే కదా మీరు పేదగాళ్ళకి సపోర్ట్ చేయాలి అని అంటున్నారు వాళ్ళ బాధను దగ్గర నుంచి చూసిన వాళ్ళు. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఓ దిక్కు గంజాయి, ఇంకో దిక్కు నాటు సారా, ఇంకో దిక్కు డ్రగ్స్ దందాలు మస్తు నడుస్తున్నట్టే కానొస్తున్నాయి. దినాము వార్త యాన్నుంచో వస్తున్నది. ఎందుకు ఇట్లా తయారవుతున్నారో ఏమో జనాలు.
ప్రజలను మత్తులో ఉంచి ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో పోండ్రి. సారా రాగుకురో నా కొడుక, తాగి చెడిపోకురో నా కొడుక అని పెద్ద మనసులో ఎనుకడ సంధి నెత్తి నోరు మొత్తుకొని చెప్తానే ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తున్నారా, మాంచిగా చెరుకు తోటలు పెట్టినట్టున్నారు దుకుణం. చుట్టూ చెరుకు చేను నడమల ఎవ్వరికి కూడా గింత అనుమానం రాకుండా మంచిగా మంచి కట్టుకున్నారు. అవిటి మీద గ్యాస్ బుడ్డి పొయ్యిలు. ఆ పొయ్యిల మీద చూడరు ఎంత పెద్దగా ఉన్నాయో దీక్షలు. నాలుగు పొయ్యిల మీద నాలుగు దీక్షలు. అవిటి పక్క పొంటి మళ్ళా టాకీలు. పోలీసు వాళ్ళు పోయి ఏం చేస్తున్నారనే కదా మీ అనుమానం. మీరు అనుకున్నది నిజమే, వీళ్ళంతా మాంచిగా సారగాస్తున్నారు. పోలీసు వాళ్ళు కొంటారా, ఇగో ఇట్లా అక్కడికి పోయి ఆయనతో గుమ్మరించి పారేసారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటి గ్రామం పందిరిపల్లె గూడెం దగ్గర ఈ ఘనకార్యం జరిగింది. పోలీసులకు వీళ్ళ కార్వాయి గురించి తెలియంగా ఇట్లా పోయి ఆయనతో నాటు సారాన్ని గుమ్మరిచ్చేసారు. ఆ సారా తయారు చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. మళ్ళా 1000 లీటర్ల సారా, 50,000 లీటర్ల బెల్లం బూట, రెండు పడవలు, దాన్ని తయారు చేసే సామాన్ అంతా స్వాధీనం చేసుకున్నారు. అటెనక అందరి మీద కేసులు పెట్టి కచేరీలో నూకిరు. ఏమో పొరి, ఒక దిక్కు తాగొద్దు, తాగి చెడిపోవద్దని సర్కారు ఎంత చెప్పినా వినకుండా ఇట్లా బాధపడి నాటు సారా తయారు చేస్తున్నారు. పోలీసులు చూసేపటికే నయమైంది. లేకపోతే ఇంకా ఎంత మందికి నాటు సారాను బానిసలు చేసేటోళ్ళు? పోలీసులు ఇస్తుంటే అవిట్ల మీద బగ్గ నజర్ పెట్టవలసిందే. లేకపోతే జనాలను మత్తెక్కిచ్చి మత్పరిస్తుంటారని అంటున్నారు నాటు సార్ అంటే జైసనోళ్ళు. అయ్యో గివి ఎలాంటి చెక్కా చెక్స్ చెక్కాస్ న్యూస్ మస్తున్నాయి కదా వార్తలు. అయ్యో రేపు కూడా గిదే వాళ్ళకు మళ్ళా మస్తు వార్తలు పట్టుకొని వస్తా. గప్పుడు ఒక సూత్రం ఉండరు న్యూస్ నౌ తెలుగు.